చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు బాల్క సుమన్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు బంధు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, చెన్నూరు ప్రజలు మద్దతు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో యువ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి ఆధ్వర్యంలో యువ రైతాంగం కూడా మద్దతు ఉండాలి. ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం నేతృత్వంలో తెచ్చినటువంటి నల్ల చట్టాలని రద్దు చేయాలి. ఆ ఢిల్లీ ఊరు శివార్లలో రాత్రనక పగలనక చలి ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, కోలాన నుంచి భద్రాచలం దాకా, చెన్నూరు నుంచి హైదరాబాద్ దాకా లక్షలాది మంది తెరాస పార్టీ కార్యకర్తలు, తెలంగాణ రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి ప్రదర్శించి దేశంలో ఉన్న రైతులకు చెప్తా ఉన్నారు, మేమున్నాము, తెలంగాణ మీతో బయటకు వచ్చింది. ఇవాళ మళ్లీ మనం నడుము కట్టినాము, మళ్లీ మన గులాబీ దండు కదిలింది, చంద్రశేఖరరావు గారి సైన్యం కదిలింది. కాబట్టి ఇవాళ మళ్లీ ఢిల్లీకి హెచ్చరిక చేస్తా ఉన్నాము, ఈ నల్ల చట్టాలు వెనుకకు తీసుకపోతే మీ పతనం ఇవాటి నుంచే ఖాయం అని చెప్పేసి. ఇవాళ మిత్రులు తెలంగాణ వికాసం అధ్యక్షుడు చెప్పారు, చాలా డీటెయిల్డ్ గా ఏం జరుగుతుందని చెప్పాడు. జాతీయ రహదారి 63 మీద మనం ఇక్కడ రాష్ట్రాలకు చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా 3 నల్ల చట్టాలు వ్యవసాయ రంగానికి సంబంధించి, అదేవిధంగా విద్యుత్ చట్టం, ఈ 4 చట్టాలని కేంద్రం పునఃసమీక్షించాలి, ఉపసంహరించుకోవాలి. దాంట్లో మన రైతాంగానికి వ్యతిరేకంగా పెట్టబడినటువంటి అంశాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీ పక్షాన చెన్నూరు నియోజకవర్గ రైతుల తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇందాక మిత్రులు చెప్పినట్టు 3 అంశాలు. 1, ఎవడైనా రావచ్చు రైతుల భూములు కొనుక్కొని కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి ఆ చట్టంలో పెట్టిండ్రు. ఇవాళ చెన్నూరులో ఎవడో అంబానీ ఏజెంట్, ఎవడో అదానీ ఏజెంట్ వచ్చి 1,000 ఎకరాలు, 2,000 ఎకరాలు మన రైతుల దగ్గర తీసుకొని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకుంటే వాడు మన రైతు కోరినట్టు వాడు ప్రవర్తించకపోతే రైతు కోర్చుకుపోయే పరిస్థితి ఉండదు. కలెక్టర్ దగ్గరకు, ఆర్టీఓ దగ్గరకు పోవాలి, అక్కడ వీళ్ళ మాట నెగ్గే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చట్టం రూపంలో నరేంద్ర మోడీ ఎందుకు తీసుకొస్తున్నంటే ఆయన చుట్టాలైన అదానీలు, అంబానీలు వాళ్ళని అందరూ ఎక్కించడం కోసం భారతదేశంలోని లక్షలాది ఎకరాల భూములు వాళ్ళ పరం చేయడానికి తీసుకొస్తున్నటువంటి చట్టం. కాబట్టి దీన్ని వెంటనే కేంద్రం రద్దు చేసుకోవాలి. 2, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నిత్యావసర వస్తువులు ఎక్కడైనా ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు అనేటటువంటిది అదొక దుర్మార్గం. దీని వెనుక పెద్ద కుట్రుంది. భారతదేశంలో ఆహార రంగం అతిపెద్ద మార్కెట్, చాలా మందికి తెలియదు. మన రైతులకు ఆహార రంగం అతిపెద్ద మార్కెట్. ఇవాళ మీరు గమనించినట్టయితే డిజిటల్ రంగంలోకి అంబానీ ప్రవేశించిండు, ఎయిర్పోర్టుల రంగంలోకి ప్రవేశించిండు, పోర్టుల రంగంలోకి ప్రవేశించిండు. ఆ రంగం మీద దృష్టి పెట్టి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల సంపాదన కొట్టేసుకుని పోవాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నిల్వ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి తప్ప సాధారణ రైతులకు ఉండే. కాబట్టి దాన్ని, ఆ చట్టాన్ని మార్చమని చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏం చెప్తా ఉన్నాం, ప్రధానంగా ఎంతసేపటికి రైతుల కోసం మేము ఓపెన్ మార్కెట్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. ఇక్కడ రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఈ రాష్ట్రం రైతు ఇంకో రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రం రైతు ఇంకో జిల్లాలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మేము ఓపెన్ మార్కెట్ సిస్టమ్ తీసుకొస్తున్నాం అంటున్నారు. దీని వెనుక పెద్ద కుట్రున్నది వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, చెన్నూరులో 110,000 ఎకరాల్లో 55,000 ఎకరాల్లో మనం పత్తి పండిస్తాం, ఇంకో 55,000 ఎకరాలలో వడ్లు పండిస్తాం. మన చెన్నూరు